ఫ్రెండ్స్, ఇసగొడ వచ్చేసింది. ఆ లోడ్ వచ్చేసి 1300 మనకు తెలిసిన అబ్బాయే కాబట్టి కొంచెం తగ్గించేసాడు లోడు. ఇంకా ఇటుక రేట ఉంది. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి సిమెంట్ కట్టలు తీసుకొచ్చేస్తే పని రేపు నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకా ఆయన రాలేదు మేస్త్రి. ఆయన వచ్చిన తర్వాత మాట్లాడి రేపు రాళ్ళు పెడదాం అన్నాడు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత మాట్లాడాలి. ఇదిగోండి మొత్తం పూర్తి అయిపోయింది. ఇది మనం అసలు గుంత. ఇది కనబడుతుందా? ఇప్పుడు కింద ట్యాంకీ వచ్చి ట్యాంకీ పైన రూమ్ అన్నమాట. ఇదిగో మళ్ళీ తీసిన మట్టి ఎంత మట్టి వచ్చిందో చూడండి. నేను ఒక్కనే కాదు, నిహారిక, పిల్లలు ఇద్దరు అందరు కలిసి పని అయిపోయింది ఫ్రెండ్స్. టైం వచ్చేసి 11. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏ ఏంది అమృత పాని అట్టుపల్లి ఫ్రెండ్స్? ఇది అసలు నేను చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనకి ఒక మొక్క ఉంది కదా, అరటి మొక్క, పెద్దది చెట్టు. ఇదిగోండి అది ఒక 10-15 రోజుల క్రితం ఏమైందంటే రోడ్లోకి ఇట్లా వాలిపోయింది అన్నమాట. దాన్ని తాడేసి ఈ చెట్టుకి కడదామని చెప్పి అనుకో నేను. కాకపోతే ఆ లోపలే ఈ పని మీద పడిపోయి దాని గురించి మర్చిపోయాను. ఒకరోజు నైటు 8-10 అట్లా అవుతుంది టైము, ఒక 15 రోజుల క్రితం పటపట అని మధ్యలోకి ఇరిగి రోడ్డు అవతల పడిపోయింది. ఆ రోజు దానికి ఉన్న గొల కట్ చేసి ఆ చెట్టు తీసేసి ఇప్పుడు మాగేసామన్నమాట. చాలా లేటుగా మాగాయి ఫ్రెండ్స్. అంటే ఇంకా అవి సైజులు అవుతాయి, ఈ సైజులోనే మాగిపోయినాయి. అమృత పని మన ఇంట్లో కాసిన అమృత పని అట్టిపళ్ళు. మొన్న కూడా చూసాంగా, మొన్న చూసినప్పుడు అన్నీ పచ్చిగా ఉన్నాయి. ఓహో ఇట్లా జీబులుగా కోసి పెట్టిన తర్వాత మాగిపోయినాయా? గొలగొలగా ఉండిచ్చాం ఫ్రెండ్స్. గొలగొలగా ఉండిచ్చినప్పుడు అసలు ఏం పండలేదు ఫ్రెండ్స్. ఈరోజు అట్టకాయలు తీయగా ఉన్నాయి కదరా, చాలా తీయగా ఉంటాయి ఫ్రెండ్స్. అమృత పని అట్టకాయలు మొత్తం అసలు ఏం పచ్చి అసలు లేవా? చూడు ఇంకా సైజులు అవుతాయి ఫ్రెండ్స్. ఏం కొంచెం లావు అవుతాయి అన్నమాట. ఆ లోపల చెట్టు ఇరుకుడైపోయింది. ఇంకా మనం తాడేసి కట్టినా కూడా బాగోదు ఎందుకని చెప్పేసి కట్ చేశాను. నిహారిక వంట చేస్తా ఉంది. ఈరోజు మధ్యాహ్నానికి మజ్జిగ నంచుకోవడానికి ఎర్రగడ్డ అలాగే టమాటో పట్టింది. ఓకే సర్దుకునేద్దాం. సాయంత్రం వేడి వేడిగా కోడిగుడ్డు మొక్కాయ వేసుకొని కూర చేసేసుకున్నాం. అది ఫ్రెండ్స్ ఏమన్నా రేపు తనుజమ్మ బర్త్డే, అలాగే ఆ పని కూడా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే టు యు. ముందుగానే మండిపోయారు మీ బర్త్డేకి అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తనుజమ్మ. ఆయన వస్తాడు మేస్త్రి, వచ్చిన తర్వాత వస్తారు. గుంత చూడమని చెప్పా. ఆయన చూస్తే అంటే మళ్ళీ ఆయన ఏమైనా హెచ్చు తగ్గులు చెప్తారు కదా. రేపు ఉదయం రాళ్ళు పెట్టాలన్నాడుగా. టేస్ట్ బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంక కొద్దిగా లావు అవ్వాలి. బురువంతా రోడ్లో పడిపోయింది అన్నమాట. గోల కాయలు వెయిట్ పెరిగే కొద్ది చెట్టుకి కొద్ది గట్టే ఉండింది కదా. నువ్వేం చెప్పావు తాడేసి కట్టమని, ఏం చేద్దాం నేను ఈ పని మీద పడిపోయి ఏసరి కడదాంలే కడదామని సాసేట్గా ఉన్నాను. ఒక్కసారిగా గుండెలో దెబ్బలన్నట్టు అది ఇరిగి పడిపోయింది ఫ్రెండ్స్. అక్కడి నుంచి తీసిన పిలకలే ఫ్రెండ్స్, ఇక్కడ వేసిన ఈ పిలకలన్నీ. ఎందుకంటే ఇక్కడ నిహారిక బట్టలు దుక్కోవడం,
తర్వాత మొహం కడుక్కోవడం, పంటలు తోవడం అంతా ఇక్కడే అనమాట. ఈ నీళ్ళన్ని ఇక్కడ చేరి బాగా చెట్లు టకటకటక పైకి వచ్చేసినాయి. మా ఇంట్లో మొత్తం చల్లగానే ఉండింది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే భోజనం చేస్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లో అయితే మజ్జిగ ఏందిరా నవ్వుకుంటా ఉండరు ఏం, ఇంకా స్నానం చేయకుండా మీరు పాపం ఎలా పని చేశారు ఫ్రెండ్స్. ఒళ్ళంతా నొప్పులంట ఈరోజే కాదు నిన్న మొన్న. అవునవునవునవును, నేను ఇప్పుడు ఏమన్నానమ్మా, పని చేశారు ఈ రోజు వరకు చెప్పా. నిన్నటి సంగతి అయితే చేశారు, మొన్నటి సంగతి కూడా చేశారు, అవతల కూడా మీరే చేశారని చెప్పండి ఇంకెందుకు. ఆ పక్కన ఉండేకైతే అసలు పని చేయకుండానే ఒంటి నిప్పులంట, పాపం కాలు నిప్పులంట, నిలబడుకొని మేము పని చేస్తుంటే చూసి చూసి పాపం నొప్పులంట ఒళ్ళంతా. అవునమ్మా, అది కూడా ఒక పనే కదా అంటుంది ఫ్రెండ్స్, అటు తెలివి మీరు పోంది అమ్మేదే. నిహారిక ఏంటి ఈరోజు మధ్యాహ్నం ఏమి మజ్జిగ? ఇప్పుడు మాట ఇచ్చాను కదా కోడిగుడ్డు ఉడకబెట్టి ఆ పులుసులు వేసేటప్పుడు ఫ్రెండ్స్ ఈ విధంగా గాట్లు పెట్టుకోండి. ఆ పులుసు అంతా ఆ కొడుగుడ్లోకి సొనలోకి వెళ్ళి బాగా టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ గుడ్లు వేసా కూడా. ఎన్ని వేసావు? అందరికి రెండు రెండు. ఆహా, మునక్కాయలు కనపడుతున్నాయి ఎక్కువ. తగలుతున్నాయి తగలుతున్నాయి తగలుతున్నాయి. ఈ పులుసు అంతా బాగా తింకాలా? కొద్దిగా చిక్కబడాలి. ఇప్పుడు కొద్ది పలసం ఉంది, ఇంకొంచెం మరీ చిక్క కాదు మరీ పలసం కాదు. ఇంకా వేడి వేడిగా అన్నాలు వేసుకొని తినేయడమే ఫ్రెండ్స్. నీళ్ళు కావాలి వాళ్ళిద్దరికే తీసుకోవాలమ్మా. దాగుడు మూతల చూడాల చూడాల పాపం జెన్యున్గా చెప్పింది. హంసనందిని ఏం చేస్తుందమ్మా? హంసనంది లోపల ఏం చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఓయ్ నేను నువ్వు ఆ అరటి చెట్టు నీళ్ళు పట్టేటప్పుడు ఆ గుంట్లో నీళ్ళు పోతున్నాయి చూడు చూడు పందుకుల రంధ్రాల ద్వారా అని చెప్పన్నా. నువ్వు పెడతానే ఉన్నావు. ఆ అరటి చెట్టు కింద అంతా నిమ్మే కదా, దాని నిండా పాలు నిండా నేను నీళ్ళు పడతావు కదా. ఆడ దాకా వచ్చి ఎప్పుడు గుంట మట్టి ఎక్కువ ఉంది ఇప్పుడు ఆడ, అంటే తడి మట్టి, అందువల్ల పొడి మట్టి ఉదయం అంతా మోసింది ఫ్రెండ్స్. ఏమనిపించలేదు, తడి మట్టి తగిలి బాబూరు ఎక్కగానే అమ్మో అనింది. నాలుగు రౌండ్లకే తడిమట్టి బురువే కదా, అయితే పొడి మట్టి ఈజీగా ఉంటుంది, ఎక్కువ పట్టదు అనమాట మట్టి, తడి మట్టి ఎక్కువ పడుతుంది. అయిపోయిందిలే ఇంకేముంది, ఇంకా రేపు టెంకాయ కొట్టేసామంటే అయిసేనమ్మలో ఒక ఐదు రాళ్ళు పెట్టేసి బర్త్డే. ఏంది ప్లానింగు, ఎక్కడికి? అరకునా లేకపోతే గోవానా, ఎక్కడికి ప్లాన్ చేసావు? అమెరికా ఓఎమ్మా యుఎస్ఏ, ఏడు సముద్రాలు దాటాలి. ఏడు సముద్రాలు దాటాలంటే మనకి ముందు మనకి మన విమానం ఇంజిన్ రెడీ చేయాలి, లేకపోతే పోలేం. బయట మనం వాళ్ళ వాళ్ళ విమానాల్లో వీళ్ళ విమానాల్లో పోలేం, మన విమానంలో పోవాలి. చింటూ చింటూ ఉన్నాడు కదా, చింటూ వేసుకుని వెళ్దాం అయితే. ఒక మన రాష్ట్రం దాటి లోపల మొత్తం టైర్లు గీర్లు అన్నీ వంగిపోయి కమ్ములు గిమ్ములు అని నన్ను చంపేయకండి రో, వదిలేండి రో నన్ను అంటాడు చింటూ గారు. ఏ బీచ్ గారికి ఎండరా, మామూలుగా ఎట్టుంది ఇక్కడ పని ఉంది కదా, ఆ పని వల్ల కదా నీకు ముందే చెప్పాను కదా పొద్దున. ఓ పని చేద్దాం, పొద్దున్నే నువ్వు తలసనం చేసేసి దేవుడికి పెట్టేసుకో, కాయ కొట్టేసుకో, తనం పెట్టుకో, సాయంత్రం ప్రశాంతంగా ఎండాగెండ ఏముండదు. కేక్ కోసుకొని నాన్న రే చింటూ.
కేక్ అనగానే చూడు మూతి ఎంత పొడుగు వస్తుందో. ఆహా చైతన్యకి చేయలేకపోయాం. తనకి అనుకున్నాం కదా వంట చేద్దాం అనుకొని అదే 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 అందువల్ల చేయలేదు ఫ్రెండ్స్. చైతన్యకి చాలా ఆశగా ఉంది పాపం చైతన్య. మళ్ళీ మొత్తం చివరి నిమిషంలో బాగలేక మొత్తం క్యాన్సిల్ చేసాను ఫ్రెండ్స్. ఏమైనా పిల్లలకి అదే సంతోషం వాళ్ళందరినీ పిలుచుకొని కూర్చొని మన చేతిలో కలిగిన పాయసం లేకపోతే పులిహోర లేదా బిర్యానీ ఏదో పలావ్ చేసి పెట్టుకొని పిల్లగారి తినిపించేసి ఇక్కడ నిండా అని చెప్పు హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి క్లాస్ కొడితే అదొక సంతోషం. బిర్యానీ కేకు నువ్వు అసలు ఈ రోజు నీ మాట అంటే మాటే నువ్వు అడగాలంతే. అది అడుగు నువ్వేమన్నా పని చేసావా ఇప్పుడు? తనుజన్న అయితే పాపము బర్త్డే గాలి ఇవాళ పని చేసింది, నిన్న పని చేసింది, మొన్న పని చేసింది, నువ్వేమన్నా చేసావా? పక్కలిపి పక్కలిపి ఎక్కువ వస్తుంది నీళ్ళు తప్పు. మాట మర్చిపోయింది బాబా. అదే చేసి పని చేసావా అంటే చాలు. రే నీళ్ళు తాగురా.